హాయ్ హలో అండి, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ టు మోసిన్ అఫీషియల్ వన్ ఎం. సో ఈరోజు మేమైతే తిరుపతికి వెళ్ళాం కదా, జూ పార్క్ అయితే వీడియో చేసాం కదా, అలాగే నాకు ఒక థాట్ అయితే వచ్చిందనమాట మైండ్లో, చూద్దాము ఈరోజు. అలాగే మనం మంగళంలో వచ్చేసి ఏ టు జెడ్ పార్క్ అని ఉంది, ఆ పార్క్కి వెళ్ళి వస్తూ ఉండగా నాకైతే ఐడియా వచ్చింది. ఇలాగే సిటీ కూడా ఒక విజిట్ చేసినట్లు ఉంటుంది అనేసి ఒక వీడియో అయితే చేశాను నేను. సో మనం బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాము, బ్రిడ్జ్ పై నుంచి మనం వెళ్ళి మనం మళ్ళీ డౌన్ అయ్యేలోపు, మనం ఎక్కి దిగేలోపు మనకు 8 మినిట్స్ అయితే పట్టిందండి. సో ఎంత టైం పడుతుంది అనేసి నేనైతే వీడియో చేశాను, నాకు 8 మినిట్స్ అయితే పట్టిందనమాట. అలాగే అక్కడి నుంచి నేను రౌండ్ వేసుకుంటూ వచ్చాము. మేము వచ్చిన తర్వాత మనము ఈ సిటీ మొత్తం మనకు అయినంతసేపు మొత్తం ఒక 12 మినిట్స్ వరకు నేనైతే వీడియో అయితే చేశాను. ఎక్కడైతే నేను ఫాస్ట్ మోషన్, స్లో మోషన్ అయితే ఎక్కడా చేయలేదు, మనం డైరెక్ట్గా బైక్లో వస్తూ నేనైతే వీడియో చేశాను. ఎలా ఉందో వీడియో అయితే చూడండి. మామూలుగా అయితే మనం ట్రావెలింగ్ వీడియోసే చేస్తున్నాం కదా, అందుకని ఈ వీడియో కూడా అలాగే అనిపిస్తుంది అనేసి నేనైతే వీడియో అయితే తీశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా తిరుపతి అయితే విజిట్ చేసినట్లుంటుంది. మనం వచ్చేసి కపిల తీర్థం దగ్గర నుంచి వెళ్ళి అలాగే మనం కొండకు ఎక్కే దారి ఉంది కదా, మనం తిరుమల కొండకు ఎక్కే దారి వరకు అయితే ఒకే రూటే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనము అలాగే జూ పార్క్ నుంచి మళ్ళీ మనం సిటీ అయితే బయటకు వచ్చేసాము. మనం అంటే లోపలికి అయితే వెళ్ళలేదు, మనం ఇలా బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళాం కాబట్టి మనకు అంతా బైపాస్ లాగే అనిపిస్తుంది. కొద్దిగా సిటీ కూడా కవర్ అయింది. సో చూడండి, తిరుపతి అయితే ఇలా ఉంది అండి. బ్రిడ్జ్ పైన ఎంత బాగుందంటే వెళ్తుంటే అంత బాగుంది. ఇంకా మనం టౌన్లో నుంచి వెళ్తే వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళాము కానీ అబ్బో వద్దండి ఆ ట్రాఫిక్, ఓ నైన్, నాకైతే బోర్ కొట్టేసింది. కొద్ది దూరం పోతే సిగ్నల్స్ పడతాయి, కొద్ది దూరం వెళ్తే సిగ్నల్స్, ఆ సిగ్నల్స్లో కరెక్ట్గా స్కూల్స్ వదిలే టైం అది. ఆ టైంలో అయితే వెళ్ళామనుకోండి, అది మంగళంలో ఏ టు జెడ్ పార్క్ అని ఉంది, ఆ పార్క్కి అయితే వీడియో తీద్దామని బయలుదేరాము కానీ పార్క్లో వీడియో అయితే తీయలేకపోయాము. అది కూడా ఏదో కొద్దిగా తీసాము, పార్క్ అయితే క్లోజింగ్ టైం అయిపోయింది, అందుకనేసి మనము రిటర్న్ అయితే వచ్చేసాము. మరి ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ అయితే దిగామన్నమాట. బ్రిడ్జ్ దిగేసి ఇలా వెళ్తూ ఉంటే నాకైతే ఇంత ఐడియా లేదు తిరుపతిలో. మా హస్బెండ్కి అయితే అన్ని ఏరియాస్ అయితే తెలుసు, నాకు ఈ ఏరియా ఆ ఏరియా ఇక్కడ అది దొరుకుతుంది అక్కడ అది దొరుకుతుంది అనేసి మా హస్బెండ్ అయితే నాకు చెప్తూ వచ్చారనమాట. సో నేను అయినా సరే నాకు తెలిసింది తెలియంది ఒకటి పక్కన పెడితే నేను సిటీ మొత్తం విజిట్ చేసినట్లుంటుంది, ఒక వీడియో తీద్దామనేసి నేనైతే తీశాను. అక్కడ చూడండి, ఎదురుగా మనకైతే కొండ కనిపిస్తుంది కదా, తిరుమల కొండది. ఆ కొండపైన బస్సులు వెళ్తున్నాయి, మనకు దారి కూడా కనిపిస్తుంది లైట్గా. చూడండి, నేను అయితే కొంచెం చూపించానన్నమాట, అక్కడ బస్సులు అయితే పోతున్నాయి కొండపైకి. చాలా బాగా అనిపించింది నాకైతే, కొండ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఈ ఏరియా అయితే నాకైతే తెలియదండోయ్, నేనైతే చెప్పేస్తాను, నాకైతే కొండ అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. చూడండి, ఇలాగే వెళ్తూ ఉంటే కపిల తీర్థం అని వచ్చింది, అది మా హస్బెండ్ చెప్పారు నాకు. పెట్రోల్ బంక్స్ అయితే 500 మీటర్స్కి 400 మీటర్స్కి ఒక్కొక్కటి ఉందండి ఇక్కడ, తిరుపతి కదా మరి ఆ మాత్రం ఉండాలిగా. అందుకనేసి నేను అన్ని రూమ్ అది తిరుపతి అయితే విజిట్ చేశాను. మనం మొత్తం తిరుపతి విజిట్ చేయాలంటే ఒక 2 అవర్స్ వీడియో వస్తుందో ఏమో నాకైతే తెలీదు. నేను 10 మినిట్స్లో మొత్తం ఒక 11 మినిట్స్ వరకు తాటిబెల్లం టీ తాగేంత వరకు నేనైతే తీశాను, జూమ్ చేశాను. చూడండి అక్కడైతే వెహికల్స్ బస్సులు అన్నీ వెళ్తున్నాయి, మీకు తెలుసో తెలీదు, కనిపిస్తున్నాయా? నాకైతే కనిపించాయి, వీడియోలో అయితే డౌటే నాకు. వీడియో అయితే తీశాను, ఎలా ఉందో అయితే నాకైతే తెలీదు. మీరైతే కామెంట్ చేయాలి, మొహసిన్ అఫీషియల్ వన్ ఎం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో అనుకోని పెట్టే వీడియో కంటే అనుకోకుండా పెట్టే వీడియో బాగుంటుందని అంటూ ఉంటారు చాలామంది. సో నేను అలాగే చేశానన్నమాట. సో మరి మీరు కూడా చూడండి ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఇప్పుడు కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చామండి మేము. చూడండి, సర్కిల్ కూడా ఒక రౌండ్ అయితే వేసేసాము. శ్రీ బాలాజీ కాఫీ అంట, చాట్స్ అంట, బర్గర్స్ అంట అన్నీ ఉన్నాయి, అలాగే రూమ్స్ కూడా స్టే చేసేదానికి ఉన్నాయి. నంది చూడండి ఎంత బాగా కూర్చోన్నాడు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ హాయ్ బాయ్ చెప్పుకుంటూ కూర్చున్నట్లుంది నంది. మనకు ఈ నందికి అయితే రౌండ్ సర్కిల్ కొట్టాము మనము కపిల తీర్థం దగ్గర. ఈయన ఎవరో మమ్మల్నే చూస్తున్నారండి, వీడియో తీస్తూ ఉన్నారు ఎవరు వీళ్ళు అనేసి, అదే పనిగా వచ్చి నిలబడినారు. సో నంది ఒక హాయ్ చెప్పుకోండి. చూశారు కదా సర్కిల్ అయితే రౌండ్ కొట్టేశాం మేము.
మేము వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మా హస్బెండ్ రౌండ్ కొట్టాలా సర్కిల్ అంటే రౌండ్ తీయండి అంటే మమ్మల్ని చూసి ఇంకొకరు కూడా అక్కడి నుంచి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయారు. చూసారో లేదో మీరు ఫోన్లో, మా ఎదురుగానే వెళ్ళింది ఒక వెహికల్. అయితే గ్రీన్ మోడ్రన్ అనేసి అక్కడ హోటల్ కూడా ఉంది, రూమ్స్ కూడా ఉన్నాయి మనకు. ఇంకా వచ్చేసి ఆర్చీ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాం మేము. ఈ రూట్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. నాకు తిరుపతిలో తెలిసింది ఏమంటే రోయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, రష్ హాస్పిటల్ ఇలాంటివి బాగా తెలుసండి తిరుపతిలో అయితే. ఇంకా కపిల తీర్థం అంటే ముందు ఒకసారి వచ్చినప్పుడు చూసాము. ఇంకా కొండకు వెళ్ళే దారి కూడా తెలుసు, ఎందుకంటే సంజయన్స్ హాస్పిటల్ ఇది సారీ యాదది రోయా హాస్పిటల్ ఉంది కదా, రోయా హాస్పిటల్ అక్కడే ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ టైం స్పెండ్ చేసేదానికి అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు అటు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళం మేము. అక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంతకుముందు వచ్చినప్పుడు చాలాసార్లు. సో బైపాస్ నుంచి అయితే బస్సులు అయితే సిటీలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ నుంచే మనకు జూ పార్క్ నుంచి మనకు బైపాస్ నుంచి బస్సు ఆర్టీసీ బస్టాండ్కి అయితే వెళ్ళిపోతాయి, ఎందుకంటే సిటీలో అలౌడ్ లేదు కదా అందుకనేసి. మనకు రోయా హాస్పిటల్ దగ్గర మన మదనపల్లి బస్సులు అయితే దొరుకుతాయండి. మనకు అక్కడ నుంచి దిగే బస్సు కరెక్ట్గా హాస్పిటల్ గేట్ దగ్గర దింపేస్తారు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు సర్కిల్ దగ్గరికి వచ్చి ఎక్కాలి మనము. చూడండి పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఏరియాస్ అయితే నాకు తెలియదు. కపిల తీర్థం దగ్గర నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము, ఒకటే రోడ్డు చూడండి. సో ఈ రోడ్డు ఎవరెవరికి ఎక్కడెక్కడ తెలుసు అనేసి నాకేసే కామెంట్ చేయండి, ఓకేనా? తిరుపతిలో నేను జస్ట్ రూట్ మ్యాపింగ్ చూపించుకుంటూ ట్రావెలింగ్ చేసుకుంటూ ఫలానా ఊరికి వెళ్తున్నాను అనేసి నేనైతే వీడియో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు తిరుపతి అయితే ఒక 11 మినిట్స్కి విజిట్ చేశాను నేను, ఎక్కువ కూడా లేదు. అది కూడా జస్ట్ స్మాల్గా ఒక వీడియో, వెహికల్లో వస్తూ వస్తూ నాగైతే చిన్న థాట్ వచ్చింది కాబట్టి వీడియో చేశాను. నేను చేయాలి అని అనుకుంటుంటే పూర్తిగా డే మొత్తము నేను సిటీ అంతా తిరిగేసి వీడియో అయితే చేసిందు. సో నేను అనుకోకుండా చేశాను వీడియో ఇది. అయినా చూద్దాం దీనికి ఎంత మాత్రం నాకైతే రెస్పాన్స్ వస్తుందో. మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే సపోర్టింగ్గా ఉంటుందన్నమాట, అందుకని లైక్ చేసి కామెంట్ కూడా పెడితే లైక్ చేసిన వాళ్ళు ఓ నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది నాకు రెస్పాన్స్ అవుతున్నారు కదా. సో ఇలా వీడియోస్ నేను చేస్తూ ఉంటే సో అందరికీ నేనైతే గుర్తుంటాను. మోసిన్ అఫీషియల్ వన్ ఎం ఛానల్ అయితే చాలామందికి గుర్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతున్నారు వీడియోస్. సో నేను అన్ని వీడియోస్ అయితే నేనైతే కవర్ చేస్తున్నాను. ఒకరు వంట చేయండి అన్నారు, సో నేనైతే ఇంట్లో వ్లాగ్ లాగా చేసి బిర్యానీ చేశాను. ఇంకొంతమంది కామెంట్ అయితే పెట్టారు బిర్యానీ వ్లాగ్కి క్వాంటిటీ ఇవన్నీ కరెక్ట్గా చెప్పలేదు మేడం అనేసి. నేను రెసిపీ అని పెట్టి ఉంటే కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. నేను జస్ట్ వ్లాగ్ లాగా, నేను ఎంటర్టైన్మెంట్ లాగా సండే కదా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేశామనేసి నేనైతే వ్లాగ్ చేశాను, అక్కడక్కడ చెప్పాను కొద్దిగా. అలా నేను రెసిపీ అనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా నేనైతే రెసిపీస్ చేసినప్పుడు క్వాంటిటీతో సహా నేనైతే చెప్తానన్నమాట, ఓకేనా? అది కూడా చేస్తాను. సో వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండాలనేసి నేనేదో ఏదో ఒకటి వాగేస్తూ వెళ్ళిపోతున్నా. మరి ఎంతవరకు బాగుందో నాకైతే చెప్పాలి. ఇది నేను చెప్పిన మాట ఎంతమంది కవర్ చేస్తారో నాకైతే కామెంట్ పెట్టాలి, ఎందుకంటే 1 నిమిషం 2 నిమిషాలే చూస్తున్నారు వీడియోస్, మళ్ళా ఎండింగ్లో చూస్తున్నారనమాట. నాకు ప్రతిదీ తెలుస్తుంది, బట్ నా సబ్స్క్రైబర్స్ మాత్రం పూర్తిగా చూస్తున్నారు, చూసి నాకైతే అడుగుతున్నారు ఇది ఎలా ఉంది అనేసి. అలాగే ఎంతమంది చూస్తారో నాకైతే కామెంట్ చేయాలి. సో ఇప్పుడైతే తిరుపతి అయితే మనం ఎంటర్ అయిపోయాం కదా, ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇదేనండి కొండకు వెళ్ళేదారి అండి ఇది. ఆల్రెడీ తిరుపతి అంటే అందరికీ తెలుసు, నాకే కొద్దిగా తెలుసు, మీ అందరికీ చాలా తెలిసి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మేము నిలబడి ఫొటోస్ కూడా తీసుకున్నాం ఈ సర్కిల్లో. ఇక్కడ లెఫ్ట్కి ఇలా సర్కిల్ కొట్టేసి మనం అయితే వెళ్ళిపోతున్నాము. రైట్కి వెళ్తే కానీ కొండకి వెళ్ళొచ్చండి దారి. ఇలా మనం జూ పార్క్ అయితే వెళ్ళాలి, ఇలా వెళ్తే జూ పార్క్ వస్తుంది. సో ఈ లెఫ్ట్కి వెళ్తే మనం చెప్పాను కదా నేను రోయా హాస్పిటల్, అవన్నీ హాస్పిటల్స్ అన్నీ ఇలా వస్తాయి మనకు. ఇప్పుడు మనం ఈ ఆర్చి కింద నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. శ్రీవారి మెట్లు అవన్నీ ఇట్లే వస్తాయి, శ్రీనివాస మంగాపురము అవేవేమో ఊర్లు వస్తాయి. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, ప్రతి గుడి దగ్గరికి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అని మా హస్బెండ్ అయితే చెప్పారు నాకు. వచ్చేటప్పుడైతే నేనే బైక్ అయితే డ్రైవ్ చేశాను, అన్నీ చూశాను, చెప్పారు ఇలా ఇక్కడ ఇది ఉంది అది ఉంది, ఇంకా ఏమది పెళ్ళి కళ్యాణ మండపము అది ఏదో చెప్పారు. సో నేనైతే చూశాను. తిరుపతి అయితే చాలా బాగుందండి ఊరు, టూరిస్ట్ ప్లేస్ కదా ఇది.
యాక్చువల్లీ ఇక్కడ అందరూ కొండకు వచ్చి టూరిస్ట్ లాగా వచ్చి జూ పార్క్ అంట ఇంకా పార్క్స్ అంట అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ వచ్చేది ఎక్కడంటే మనకు జూ పార్కేనండి తిరుపతి కొండకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదైనా చూశారు అంటే అది జూ పార్క్ ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళింటారు ఎందుకంటే ఇది మనకు ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందని నేను విన్నాను ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు మన ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది జూ పార్క్ అని విన్నా సో అంత పెద్ద జూ పార్క్ మరి వెళ్ళకపోతే ఎలాగా సో అలా అలసిపోయి నేనైతే ఇక్కడ బెల్లం టీ తాటి బెల్లం టీ తాగుదామనేసి వచ్చానన్నమాట ఫోన్ పే చేస్తాను తాటి బెల్లం టీ కూడా తాగేసి వెళ్ళిపోయాము అలాగే చూడండి చాలా పెద్దగా ఉంది హోటల్ మన మదనపల్లి రోడ్లో ఇది సో అందరూ వచ్చి ఖచ్చితంగా అయితే ఇక్కడ టీ తాగండి చాలా బాగుంది మనకు ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ బెల్లంతోనే ఉందండి చూడండి మీరు ఒకసారి ఐస్ క్రీమ్ కూడా మనకు బెల్లంతోనే చేశారట ప్రతిదీ బెల్లంతోనే ఉంది తాటి బెల్లం కాఫీ నేను అడిగితే కాఫీ అండ్ కాఫీ కూడా బెల్లంతో ఉంటుందమ్మా ఐస్ క్రీమ్ కూడా బెల్లంతోనే ఉంటుంది అన్నారు ఆయన అయితే నాకైతే నవ్వు వచ్చింది నేనైతే ఎప్పుడు తినలేదండి బెల్లం ఐస్ క్రీమ్ అయితే ఎవరైనా తినితే నాకైతే కామెంట్ చేయండి అలాగే మోసిన్ అఫీషియల్ వన్ఎం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్